మెయిన్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు సినిమాలు అర్థమైన తర్వాత దాని కష్టమవుతుందో అయినప్పటికీ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. సో ఆయన పట్టిన కష్టాలన్నీ మేము కళ్ళారా చూడలేకపోయినా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ ఆయనతో డిస్కస్ చేయడానికి ఆయన సినిమాలో లేరు. సో ఖైదీతో నేను ఆయనతో అది నేను ఎందుకు ఒక లక్కీగా భావిస్తానంటే లేదా అదృష్టంగా భావిస్తానంటే దేవుడిచ్చిన అదృష్టం. ఆయన మళ్ళీ నాకు ఒక కొత్త కోణంలో అర్థమయ్యారు. ఎంతమంది చెప్పినా అరవింద్ గారు చెప్పినా నాకు మామ చెప్పినా అమ్మ చెప్పినా లైక్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు కానీ రాఘవేంద్ర గారి సెట్లోకి వెళ్ళినప్పుడు కానీ గోపాల్ గారి సెట్లో ఇవన్నీ మేము చూసినా ఎవరి చేతులు వాళ్ళు కాల్చుకుంటేనే వాళ్ళకి అర్థం అవుతుంది అంటారు ఒక సామెతుంది. అలాగా ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మాకు అది అర్థం కాదు. ఖైదీ నంబర్ 150కి నేను బహుశా ఆయన 60+ అండ్ ఇది ఐఎమ్ ఆ వయసులో ఆయన 5 o'clock లేచి 6 వరకు వర్కౌట్ చేసి 6:30కి రెడీ అయ్యి 6:45 కార్లో ఉండి 7:15కి లొకేషన్లో ఉండి 7:30కి ఫస్ట్ షాట్ వినయ్ గారు తీసేవారు. ఇది ఆల్మోస్ట్ ఎన్ని రోజులు తీస్తే 80 రోజుల్లో 100 రోజులు తీస్తే అలాగే చేశారు. సో బహుశా ఇది మొదటి సినిమా కదా అంత ఉత్సాహం చేస్తున్నారేమో అనుకున్నాను. బికాజ్ నేను మొదటిసారి ఆయన్ని మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ ఆయన్ని ఫాలో అయ్యి చేసిన ఒక సినిమా. ఎలాగైతే వీళ్ళందరూ 40 ఇయర్స్గా ఆయన్ని అబ్జర్వ్ చేశారో ఆ ఒక్క సినిమాతో నేను ఆయన అంత దగ్గరగా ఒక 40 రోజులు ఆయన ఎంత కష్టపడ్డారో ఇవాళ బహుశా నాకు ఒక నేను ఫ్రాంక్గా చెప్తాను నాకు ఇవాళ అవకాశం ఉంటే ఒక గంట లేట్గా రమ్మంటారా డైరెక్టర్ అని ఒక ఆశపడుతూ ఉంటాను. గంట ఎర్లీగా రావచ్చా అని ఆయన ఆలోచిస్తుంటారు రాధీ చిరంజీవి గారు. బట్ అది మొదటి సినిమాకే అంత ఉత్సాహం అంటే